రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం టీడీపీ శ్రేణులు కదం తొక్కారు. ప్రతి పథకంలో కొర్రీలు పెట్టి రైతుల ఉసురు తీస్తున్నారని, రైతులకు ఇచ్చేదానికంటే ప్రచార ఆర్భాటాలకే ఎక్కువ ఖర్చు అవుతుందని టీడీపీ నేత ఉగ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ట్రాక్టర్లతో భారీగా చేపట్టిన నిరసన యాత్రకు టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే రైతులకు పెద్దపీట వేసి 3,000 కోట్లతో ధరలు స్థిరీకరణ నిధి, 4,000 కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు చేస్తామని, 2 ఏళ్లు గడిచినా రైతులను ఎందుకు పట్టించుకోవడం లేదని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎకరాకు 30,000 డిమాండ్ చేసి ఇప్పుడు కేవలం 5,000తోనే సరిపెట్టారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరితాడు బిగిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలే ఇవ్వడానికి తంటాలు పడుతున్న ఈ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా చెల్లిస్తారని ప్రశ్నించారు. పంటలకు గిట్టుబాటు ధర, సున్నా వడ్డీ రుణాలు, పంట బీమా, ఇన్పుట్ సబ్సిడీ వైఫల్యంతో రైతులు రాష్ట్రంలో 22,000 కోట్లు నష్టపోయారన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతులను ఆదుకోవడంలో వైసీపీ వైఫల్యం చెందిందన్నారు. ఇక్కడ ఎక్కువ మంది రైతులు సాగు చేసే పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించడంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. సస్య సేవలో చేసుకునే అవకాశం మనకు ఉంది. ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు తెచ్చుకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. నడిగుడి కాళహస్తి రైల్వే లైన్ కంప్లీట్ చేసుకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా నిమ్స్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది సొంతగా తెలుసుకుంటే ఇక్కడి నుంచి వనరులు వెళ్ళే పరిస్థితి ఉండదని కూడా మీకు తెలియజేస్తున్నా. పాలేటిపల్లె రిజర్వాయర్ ఈరోజు చూస్తే అక్కడ రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో మీరందరూ ఆలోచించండి. పని చేసే వారికి పక్కన కడితే భవిష్యత్తులో మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తాగునీటి కోసం ఎన్నో సార్లు టెండర్లు పిలుస్తున్నారు, కానీ మేము ఉన్నప్పుడు 3.5 మండలాలకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇంకా 1.5 మండలానికి నీళ్ళు ఇవ్వలేదు. అది ఇంతవరకు ఎటువంటి అది సరి కాలేదు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటి, మన ప్రాంతం అభివృద్ధి కోసం వచ్చిన వ్యక్తిని నేను ఈ ప్రాంతం ఈ గంట మీద పుట్టాను. నాకు ఎంతమందో సత్యపల్లి అంటావా, మంగళి వెళ్తావా, గుంటూరు వెళ్తావా, నాకు దర్శనం అన్నారు. నేను ఎక్కడికి పోను, పోటీ చేస్తే కలిగింది. లేకపోతే ఉన్న పరిస్థితిలో కూడా నేను పార్టీ కోసం నిలబడి ఎవరు టికెట్ ఇచ్చిన పార్టీకి పనిచేస్తానని నిలబడి పనిచేస్తూ వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాకు వారి ఆశీర్వాదాలు ఉన్నాయి, మా గౌరవం ఉంది. ఆ వ్యక్తి దగ్గర పోరాడి చంద్రబాబు నాయుడు గారి కథ కలిగిన ప్రాంతం మీద పడేస్తాను. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను కంటలు వేసుకుంటానని తెలియజేస్తూ నా సహకరించిన మీడియా మిత్రులకి, అదేవిధంగా పోలీస్ వారికి, మరి ట్రాఫిక్లో ఎవరికైనా అంతరాయం కలిగిస్తుంటే వాళ్ళందరికీ క్షమించమని కోరుతూ భవిష్యత్తులో తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఏ కార్యక్రమం ఏం తీసుకున్నా మీరు ఇదే విధంగా వస్తే మంచి సాధించుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం నేను పాటుపడతానని చెప్పేసి మీ అందరికీ సభలో తెలియజేస్తూ ఎన్నిక సాక్షి తెలియజేస్తాను.